లో గిరిజన మహిళపైన జరిగిన అత్యాచారం హత్యాయత్నం విశ్వ హిందూ పరిషత్తు నేను తీవ్రంగా ఖండిస్తాను. గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యము, ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవాళ జైనూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో పట గిరిజనుల మీద రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దాడులకు ప్రధానమైనటువంటి కారణం. ఎలక్షన్ రోజు కూడా జైనూరు లోపల గొడవలు జరిగినాయి. అసలు గిరిజనుల యొక్క హక్కులను కాలరాసే విధంగా నోటిఫైడ్ ఏజెన్సీ ఏరియా లోపల ఏ రకంగా మహారాష్ట్ర నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ ముస్లింలు వచ్చి గిరిజన ప్రాంతాల్లో ఒకటి ఏ రకంగా ఇండ్లు కట్టుకోగలుగుతున్నారు, అక్కడటువంటి గిరిజనుల మీద బరిదగించి దాడులు చేస్తుంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళని అక్కడి నుంచి ఎందుకు ఖాళీ చేపిస్తలేవు? యాక్ట్ 1/70 అమల్లో ఉన్నా గిరిజనుల యొక్క సంస్కృతి దెబ్బతీసే విధంగా అక్కడ ల్యాండ్ జిహాదు నడుస్తుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు మూసుకున్నాయి? ఇటీవల జార్ఖండ్ హైకోర్టు చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి కామెంట్స్, ఏ విధంగా ల్యాండ్ జిహాద్ లవ్ జిహాద్ గిరిజన ప్రాంతాల్లో పట పెరిగిపోతుంది అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇవాళ జైనూరు మన రాష్ట్రంలో పట జైనూరు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పట మొత్తం భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ బయట నుంచి ఎవ్వరు పోయి కూడా భూములు కొనడానికి లేదు. ఏ విధంగా 50% ఇవాళ ముస్లిం జనాభా జైనూరులో ఒకటి తయారైంది? వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క సంస్కృతి మీద, వాళ్ళ మీద, మహిళల మీద, ఆస్తుల మీద యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయించాల్సినటువంటి ప్రభుత్వాలు ఎందుకోసం మీరు ఇవాళ గిరిజనుల యొక్క మాన ప్రాణాలను బలి పెడతా ఉన్నారు? అనేక స్థానికులు, స్థానిక డిఎస్పి సాదయ్య గారి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుంచి భయం గుప్పిట్లోపట జైనూరు ఉంది. హిందువులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ళ జైనూరు లోపల గత రాత్రి గడిపిండ్రు. కత్తులు, కర్రలు, రాళ్ళు పట్టుకొని పోలీసుల ముందే యథేచ్ఛగా స్వైర విహారం చేస్తుంటే ఎందుకు ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా పోలీసుల చర్యలు ఉన్నాయి?